5 సంవత్సరాల కాలం ముగుస్తుంది. సరే, రెండో పర్యాయం కూడా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 5 సంవత్సరాల తన పాలనలో ముఖ్యమంత్రి గారి అనుభవం, తన ప్రభుత్వంలో లంచం లేనిదే పని జరగటం లేదని తెలిసి వచ్చేందుకు సంతోషపడుతున్నాం. మరి 5 సంవత్సరాల పాలన అనుభవంలో తన ప్రభుత్వంలో లంచం లేనిదే పని జరగటం లేదు అని కనీసం ఇప్పటికైనా గ్రహించినందుకు సంతోషపడుతున్నాం. అంటే దీనికి బాధ్యులు ఎవరు? పాలన వ్యవస్థ కాదా? ఇది చూస్తుంటే దొంగే దొంగ దొంగ నడిచినట్టు కనబడుతుందని చెప్పంటున్నాను. కేవలం పాలనా వ్యవస్థ అవినీతిని అందరి మెక్కించే విధంగా మీరే ఏదైతే ఉందో, భూ ప్రక్షాళన రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణలో భాగంగా రెవెన్యూ అధికారులు దినం రాత్రి పనిచేసిండ్రు, నేను వాళ్ళ సేవలను అభినందిస్తున్నానని మీరు కొనియాడిండ్రు, వాళ్ళకు నెల రోజుల వేతనం ఏదైతే ఉందో బోనస్ ఇచ్చిన మీరు, ఇవాళ మీకు అదే రెవెన్యూ అధికార యంత్రాంగంలో లంచం లేనిదే పని జరగటం లేదు. అంటే దీనికి బాధ్యులు ఎవరు? మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నిన్నటి వరకు ఇదే వ్యవస్థను ఏదైతే ఉందో మీరు అందరం ఎక్కించి నెల రోజుల బోనస్ ఇచ్చారు. ఇవాళ ఏ భూ ప్రక్షాళన రెవెన్యూ శుద్ధీకరణ అనే నెపంతో ఏదైతే ఉందో, అసలు రెవెన్యూ వ్యవస్థని చిన్న భిన్నమైపోయింది. రెవెన్యూ వ్యవస్థని చిన్న భిన్నమైపోయింది. ఇవాళ అధికారిక లెక్కలకు అనుగుణంగా దాదాపు 72 లక్షల ఖాతాలుంటే, ఇంతవరకు పట్టేదారు పాస్బుక్లు జారీ చేయబడ్డాయి కేవలం 54 లక్షలు మాత్రమే. అంటే స్టిల్ 25% ఆఫ్, ఇంకా 25% ఖాతాలు ఏదైతే ఉందో పట్టేదారు పాస్బుక్లో జారీ పెండింగ్ ఉన్నది అధికారికంగా. ఇది జారీ చేయబడ్డటువంటి ఒక పట్టేదారు పాస్బుక్లు తప్పుల తడకలతో, నేనైతే ఇదే వేదికగా పలు పర్యాయాలు మీకే నేను నా గోడు వెళ్ళబోసుకున్నా, ఎక్స్టెండ్ వేరియేషన్, వారసత్వాన్ని కొనుగోలను చూపెట్టడం, కొనుగోలు వారసత్వం చూపెట్టడం, అంటే జారీ చేయబడ్డటువంటి ఒక పట్టేదారు పాస్బుక్లలో కూడా 50% పైగా తప్పులు జరిగినాయి. ఇంతవరకు కూడా వాడి కరెక్షన్ లేదు, ఇంతవరకు కూడా వాడి కరెక్షన్ లేదు. రైతులు ఏదైతే ఉందో అమాయకంగా ఏదో జరగబోతుంది, కనీసం ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని చెప్పని కార్యాలయాల చుట్టూ తిరుగుతుందని చెప్పండి. ఇవాళ ఏదైతే ఉందో, అంటే ఇవన్నీ ప్రశ్నించే సమయం ఆసన్నమైంది, ఇవన్నీ ప్రశ్నించే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఏకంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ముందుగానే ఈ పాపం నాది కాదు అనే విధంగా ఏదైతే ఉందో అధికారాల పైకి నెట్టుతున్నా చెప్పండి. డెఫినెట్లీ అధికారులది ఎంత బాధ్యత ఉంటుందో అవినీతిలో రాజకీయ వ్యవస్థది కూడా అంతే బాధ్యత ఉంటుందని చెప్పంటున్నా. అసలు మార్పు అంటూ జరగాలి అని అంటే చట్టాల మార్పుతో కాదు, చట్టాల మార్పుతో కాదు, ఇలా పాలనా వ్యవస్థ ఆలోచన విధానంలో మార్పు రావాలి, రాజకీయ వ్యవస్థ ఆలోచన విధానంలో మార్పు రావాలి. రాజకీయ వ్యవస్థ ఆలోచన విధానంలో మార్పు వస్తే అధికార యంత్రాంగం ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. మీరు రాజకీయ విధానం ఆలోచన విధానంలో మార్పు తీసుకురాకుండా
ఈ పాపం మొత్తం ఏదైతే ఉందో అధికారులపైకి నెట్టి బయటపడదామని చెప్పనుకుంటే ఇది ఒసిగేది కాదు అని చెప్పంటాడు. ఇవాళ హౌసింగ్ డిపార్ట్మెంట్ రద్దు చేశారు. ఏమైంది ఇవాళ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం? ఇవాళ రెవెన్యూ వ్యవస్థ అవినీతిమయమైందని చెప్పండి. అంటే కాన్ఫిడెన్షియల్ అనే నెపంతో నేదితుందో వీళ్ళ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేసిండ, సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేసిండు. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో పారదర్శకత పాటించడానికి, కొంతమేరకైనా అవినీతిని అదుపు చేయడానికి ఏదైతున్నదో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడం జరిగింది. అటువంటి సమాచార హక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే విధంగా మనకు కావాల్సిన సమాచారం ఏది కూడా అందుబాటులో లేదు, రావటం లేదు. అవినీతిని అదుపు చేయడానికి ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ లోకాయుక్త, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ టు సమ్ ఎక్స్టెంట్. అటువంటి లోకాయుక్తి ఏదైతుందో సంవత్సర కాలం గడుస్తుంది, లోకాయుక్త నియామకం లేదు. సంవత్సర కాలం గడుస్తుంది, లోకాయుక్త పోస్ట్ ఖాళీ ఉన్నది. నేను అవినీతిని రూపు మాపడానికి నేను చట్టంలో మార్పు తీసుకొస్తా, వెల్కమ్. మారిన కాలానికి అనుగుణంగా చట్టాల్లో మార్పు తీసుకొస్తే సంతోషం. మంచి కోసం చట్టాలను మార్పు తీసుకొస్తే ఎవరమైన వెల్కమ్ చెప్తాం, ఆహ్వానిస్తాం, తప్పలేదు దాంట్లో. కానీ ఏదైతుందో మీరు చట్టాల మార్పు అనే నెపంతో వీళ్ళ చట్టాల మార్పు అనే సమత్రకాలను గడిపింది మీరు. భూ ప్రక్షాళన రికార్డ్ రెవెన్యూ రికార్డు శుద్ధీకరణ అనేది చట్టాల్లో మార్పు, అమల్లో ఉన్న చట్టంలో మార్పు, భూ ప్రక్షాళన దాని పేరే, రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ. ఈ భూ ప్రక్షాళన రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ నెపంతో ఏదైతుందో నేను బీర్పూర్ కానీ, రాయికల్ కానీ, సారంగపూర్ కానీ, దెన్ లెజిస్లేటర్ ఉన్నప్పుడు ఏదైతుందో చాలా నా దృష్టికి వచ్చి నేను ఏదైతే లిఖితపూర్వకంగా నేను రెవెన్యూ ఉన్నత అధికారులు దృష్టి తీసుకోవడం జరిగిందని చెప్పండి. ఇలా పెద్ద పెద్ద టీఆర్ఎస్ నాయకులు అనుభవంలో లేకుండా కూడా ఏదైతుందో పట్టాలు పొందిందా? చిన్నోళ్ళు కాదు, పెద్ద పెద్ద నాయకులు అంటున్న పెద్ద పెద్ద నాయకులు, ఎమ్మెల్యే కాదగ్గ స్థాయి వాళ్ళు, ఎమ్మెల్యే కాదగ్గ స్థాయి వాళ్ళు అనుభవంలో లేకున్నా కానీ ప్రభుత్వ భూములు పట్టాలు పొంది ఇవాళ ఎవరు తప్పుదో పట్టిస్తుంది? ఇవాళ 50,000 కోట్లతోని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి 50,000 కోట్లు ఇప్పుడు ఒక సర్పంచ్ ఏదైతుందో 1 లక్ష రూపాయలు పనిచేస్తే దాని క్వాలిటీ చెక్ లేకుండా బిల్ రాదే. పని చేసినాక 6 నెలల దాకా క్వాలిటీ చెక్ కాదు, 1 లక్ష రూపాయల పని. ఒక సర్పంచ్ పని చేస్తే క్వాలిటీ చెక్, సర్పంచే కానీ చిన్న కింది స్థాయి కాంట్రాక్టర్, మరి ఇంత పెద్ద 1,000 కోట్ల మిషన్ భగీరథ ప్రాజెక్టు క్వాలిటీ చెక్ ఉందా లేదా? సెల్ఫ్ సర్టిఫికేషన్, సెల్ఫ్ సర్టిఫికేషన్. అంటే దయచేసి విద్యులు ఆలోచన చేయాలని చెప్పండి, విద్యులు ఆలోచన చేయాలని చెప్పట్లేదు నేను. అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ప్రజలు చైతన్యం, ప్రజలు ఏదైతుందో చైతన్యవంతులు అవుతున్నారు. ఇలా శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ 3 మాసాల కాలంలోనే అటు శాసన మండలి ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక తీర్పుతో, శాసన మండలి ఎన్నికల్లో
ప్రజలు ఇచ్చిన తీర్పుతో నాట్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఈవెన్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ ఆల్సో రెంటికి రెండు ఏదైతే ఉందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులకు వ్యతిరేకంగా మూడిట్లో. దీంతో ఏంటి విద్యావంతుల ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుంది అని గ్రహించి అసలు విద్యావంతులే ముందు వాళ్ళ మీద రాయబడేస్తే అయిపోతుంది, ఆ విద్యావంతులనే బురద తల్లితే అయిపోతుంది. మీ మీద కదా పాత్రికే సోదరుల మీద ఫేస్బుక్ చేసినట్టు. డెఫినెట్లీ దేర్ ఇస్ కరప్షన్ అమంగ్ ది ఆఫీసర్స్, నేను కరప్షన్ లేదు అనటం లేదు, మేమన్నామే ఎక్కడెక్కడ అవినీతి ఉందో మేము ఎత్తి చూపినామని చెప్పంటున్నా. కానీ ఈ అవినీతికి మూలం రాజకీయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఆలోచన విధానంలో మార్పు ఎంతవరకు అయితే రాదో, అసలు మార్పు రావాల్సింది చట్టాల్లో కాదు రాజకీయ వ్యవస్థ ఆలోచన విధానంలో మార్పు రావాలని చెప్పంటున్నా. మీరు ఆ విధంగా చర్యలు చేపట్టండి. అంతేగాని ఏదైతే ఉందో ప్రజలు ప్రశ్నించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఏదైతే ఉందో ముందుగానే దొంగ నడిచినట్టు ఏదైతే ఉన్నదో, మళ్ళీ ఎప్పుడైతే నీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పి భావిస్తున్నావో నైతికంగా నీకు అధికారంలో కొనసాగే హక్కు లేదని చెప్పండి. సరే విధంగా యూ విల్ కంటిన్యూ ఇట్ ఆర్ నాట్ యూ, ఇట్ ఇస్ లెఫ్ట్ యూ. ఇవాళ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ బలోపేతం చేయను ఆయన, సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేయను నువ్వు. ప్రభుత్వ చట్టాలు ఎస్టిమేట్స్ అన్ని నన్ను పొందుపరచండి. ప్రజలు తెలియనియండి ఈ అంశం మీద ఎంత ఖర్చు చేయబడుతున్నది, ఏ ప్రాజెక్టు మీద ఏ మేరకు ఏ రూపకంగా ఖర్చు చేయబడుతుంది. లెట్ పీపుల్ నోస్ ఇట్. ఇలా భగీరథ ప్రాజెక్ట్ 50,000 కోట్లు ఏ రూపకంగా ఖర్చు చేయబడుతున్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందంటున్నాను నేను. మీరు ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నిర్వీర్యం చేస్తూ లోకాయుక్త కాన్స్టిట్యూషన్ లేదు, సంవత్సర కాలం అయింది అంటున్నా. సంవత్సర కాలం గడిచింది, సుప్రీంకోర్టు డైరెక్షన్ లోక్పాల్ ఏర్పడుతుంది. వాస్తవంగా ఏదైతే ఉందో ఏమో జరగబోతుంది, ఏమో చేయబోతున్నారు. ఇవాళ రెవెన్యూ చట్టంలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం గతంలో భావించి తీసుకొచ్చిన దాని ఫలితమే ఇవాళ అవినీతి భయమైంది. ఇవాళ ఏ భూ ప్రక్షాళన రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ ఎప్పుడైతే మీరు ఆలోచన తెరి మీద పట్టుకొచ్చినో దానితోనే అవినీతికి మీరు ఆస్కారం ఇచ్చిన వాళ్ళు అయిందని చెప్పంటున్నా. అవినీతి అందరం ఎక్కిన వాళ్ళు అయిందని చెప్పంటున్నా నేను. ముందు ఏదైతే ఉందో ఈ రెవెన్యూ రికార్డుల భూ ప్రక్షాళన శుద్ధీకరణ ఏదైతే ఉందో లెట్ బి కంప్లీట్ 100%. మీరు ఇదే దీనికి హూ ఇస్ హెడెడ్ బై ఇట్, జిల్లా పాలనాధికారి గారు కాదా? రెవెన్యూ డిపార్ట్మెంట్కు అధిపతి ఎవరో అని అడుగుతున్నాను. జిల్లా పాలనాధికారి గారు కాదా? జిల్లా కలెక్టర్ గారు కాదా? నేను కలెక్టర్ పేరు మారుస్తున్నా, పేరు మారిస్తే ఉందే అదే కదా. జిల్లా కలెక్టర్ అంటే ఏంది, జిల్లా పాలనాధికారి గారు అంటే ఏంది? ఆల్రెడీ ఈజ్ కాల్డ్ జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆల్రెడీ ఈజ్ కాల్డ్. అదేదో మార్పు. ఈ అవినీతి మూలం అనేది ఏదైతే ఉందో
ఇలా రాజకీయ వ్యవస్థనే ప్రధానమని చెప్పి అంటున్నాను. ఆ రాజకీయ వ్యవస్థ ఆలోచన విధానంలో మార్పు ఎంతవరకు అయితే రాదో ఈ అవినీతిని అరికట్టడం సాధ్యం కాదంటున్నా, ఇది మాటలతో సాధ్యం కాదు అని చెప్పి అంటున్నా. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో తన తప్పిదాలను ప్రశ్నించే సమయం ఆసన్నమైంది కాబట్టి ముందుగానే దారి వెతుక్కున్నట్టు ఆ దారి వెతుక్కోవడంలో భాగంగానే దొంగే దొంగ నడిచినట్టు కనబడుతుంది తప్ప అంతకంటే ఎక్కువ ఏం లేదని చెప్పండి.